హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వాలంటీర్స్ కార్డా. ఎవరైనా ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఏదైనా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ మనం ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కోసం ఈ వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్. అదేంటి అంటే వైఎస్ఆర్ పెన్షన్ కానుక కొత్త వర్షన్ అనేది రావడం జరిగింది. 1.8 వర్షన్ అనేది రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. రిలీజ్ నోట్స్ అనేది మీకు ఇక్కడ చూపిస్తున్నాను. సో ఇందులో మెయిన్ ఒక ఇంపార్టెంట్ ఫీచర్ అయితే పెట్టడం జరిగింది. ఏంటి అంటే ఇంతకుముందు ఇక్కడ సెర్చ్ బాక్స్లో మనము పెన్షన్ ఐడితో సెర్చ్ చేస్తున్నాము, ఇప్పుడు నేమ్తో కూడా సెర్చ్ చేసే విధంగా దీనైతే అప్డేట్ చేశారు 1.8 వర్షన్లో. సో ఇదర్ పెన్షన్ ఐడి ఆర్ పెన్షనర్ నేమ్ కనుక మనము కొన్ని లెటర్స్ ఆ నేమ్లోనో కొన్ని లెటర్స్ కనుక మనం కొట్టినట్లయితే మనకి ఇక్కడ స్క్రీన్లో వాళ్ళు ఎక్కడ ఉన్నది మనకు చూపిస్తుంది. డైరెక్ట్గా పేమెంట్ అనేది చేయొచ్చు. అండ్ ఇంకా మెయిన్ అప్డేట్ ఏంటి అంటే ఫీడ్బ్యాక్ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేశారు ఫ్రెండ్స్. అంటే ఈ యాప్తో మనకి ఏదైనా ఫీడ్బ్యాక్ అనేది మనం ఇవ్వాలి అనుకుంటే అది మనం ఇవ్వచ్చు. అంటే మనకి ఇందులో ఏదైనా ఫీచర్స్ ఇంకా ఇంప్లిమెంట్ చేయాలనున్నా, లేదంటే ఏదైనా డ్రాబ్యాక్స్ ఉన్నా, లేదు ఏదైనా సజెషన్స్ కానీ కంప్లైంట్స్ కానీ కాంప్లిమెంట్స్ కానీ ఏది ఉన్నా సరే మనం ఈ ఫీడ్బ్యాక్ మీద క్లిక్ చేసి నెంబర్ ఆఫ్ స్టార్స్ అయితే స్టార్ రేటింగ్ అయితే ఇచ్చి దానిలో ఫీడ్బ్యాక్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకొని కామెంట్స్ ఎంటర్ చేసి మనం సబ్మిట్ చేయొచ్చు. సో దట్ యాప్ అనేది ఇంకా మనకి ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం ఫ్రెండ్స్ అది ఏమేమి ఉన్నాయి ఇందులో అనేసి. సో ఫస్ట్ అయితే మనకి 1.8 అనేది మనకి ప్లేస్టోర్లో ఉంది ఫ్రెండ్స్. సో డైరెక్ట్గా అప్డేట్ చేసేసుకోవచ్చు. అండ్ మనకి ఇది తెలుసు, అన్ని ఆర్డీ సర్వీసెస్ యాప్స్ అనేవి మనకి ఇన్స్టాల్ అయి ఉండాలి మొబైల్లో. సో మనకి ఎవరికన్నా ఫింగర్ పడకపోతే ఐరిస్ కూడా చేయొచ్చు, బట్ ప్రజెంట్ మనకి పీడీ అథెంటికేషన్ ఉంది కాబట్టి మనకి అవి ఏమి అవసరం లేదు, డైరెక్ట్గా చేయొచ్చు. నెక్స్ట్ వాలంటీర్ లాగిన్ మనకి డాష్ బోర్డ్ అనేది అలా పెట్టారు. సో తెలుగు స్క్రీన్ కూడా ఇక్కడ డైనమిక్గా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది, జస్ట్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. సో ఇది వెల్ఫేర్ లాగిన్లో కూడా మనకి డైనమిక్ స్క్రీన్ అనేది రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటి అంటే మనకి ఇంతకుముందు పేమెంట్స్ అని ఉండేది, దాన్ని క్లోజ్ పేమెంట్స్ చేశారు. సో ఇందులో మనము పేమెంట్స్ మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత ఎవ్రీ మంత్ ఫస్ట్ డే అయినా, సో దాని తర్వాత ఈ క్లోజ్ పేమెంట్స్ మీద క్లిక్ చేసి మనం అమౌంట్ అనేది సబ్మిట్ చేయాలంటుంది. పేమెంట్ ఫర్ అసైన్డ్ పెన్షనర్స్ లిస్ట్, పోర్టబుల్ పేమెంట్, ఇవి రెండు ఆ దాంట్లో మనకి అప్డేట్ అనేది చేశారు పెన్షన్ పేమెంట్లో. సో పేమెంట్ ఫర్ అసైన్డ్ పెన్షన్ సేమ్, మనం మామూలుగా పే చేసేదంతా సేమ్ ఫ్రెండ్స్. మనం సెలెక్ట్ చేసుకుంటాం, పే మీద క్లిక్ చేస్తాము, తర్వాత ఫింగర్ ప్రింట్ అనేది వేస్తాము, లేదు అంటే పీడిఓ అథెంటికేషన్ అనేది వేస్తాము. సో అలా ఫోటో అనేది తీసుకుంటాము, సబ్మిట్ చేస్తాము, మనకి పేమెంట్ స్క్రీన్ అనేది ఇలా మనకి కన్ఫర్మేషన్ అనేది వచ్చేస్తుంది. సో అందులో అయితే ఎటువంటి చేంజెస్ లేవు. పోర్టబుల్ పేమెంట్స్ కూడా సేమ్ అంతే ఫ్రెండ్స్. పోర్టబుల్ మీద క్లిక్ చేస్తాము, పెన్షన్ ఐడి కొడతాము, గెట్ మీద క్లిక్ చేస్తాము. సో వాళ్ళు పే చేశాక మనం పీడిఓ అథెంటికేషన్ వేసాక ఫోటో తీసుకుని సబ్మిట్ చేస్తాము. సో అదంతా సేమ్ ఫ్రెండ్స్, అదైతే ఏం చేంజెస్ ఏం లేదు. మనకి స్మాల్ స్లైట్ చేంజెస్ అయితే చేశారు ఈ యాప్ ద్వారా. సో అప్డేట్ చేసుకుంటే మంచిది, ఎందుకంటే ఇంకొక 3-4 డేస్లో మనకి పెన్షన్ కానుక అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇక్కడ క్లోజ్ పేమెంట్స్ అనేది చేసుకుంటే బెటర్ ఫ్రెండ్స్. సో ఇది వాలంటీర్ లాగిన్. సో ఇక్కడ మనకి టోటల్ అమౌంట్ అనేది వస్తుంది. సో వాళ్ళకి డిస్ట్రిబ్యూట్ చేయడానికి మనకి ఈజీగా ఉంటుంది వాలంటీర్ లాగిన్. ఇది కూడా పాత అప్డేటే, మనకి కొత్తగా ఇందులో అయితే ఏం చేయలేదు. సో టోటల్ యూజర్స్ కౌంట్ మీద క్లిక్ చేస్తే మనకు మొత్తం అందరిది ఎంత అమౌంట్ ఏంటి అనేది వస్తుంది. సో ఇక్కడ మనకి ఒక అన్పెయిడ్ రిమార్క్స్ అనేది ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మామూలుగా కూడా ఉంటుంది ఇది. సో ఇందులో కొన్ని ఎక్కువ అయితే యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎవరిదన్నా పెన్షన్ ఇనెలిజిబుల్ అయితే వాళ్ళు ఇనెలిజిబుల్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఏంటి అంటే బై మిస్టేక్ వాళ్ళు ఎన్రోల్ అయితే పెన్షన్ తీసుకుంటూ ఉండొచ్చు, వాళ్ళకి ప్రాపర్టీస్ కానీ లేదంటే ఫీల్డ్స్ కానీ, లేదు అంటే ఎలక్ట్రిసిటీ బిల్ ఎక్కువ రావడం కానీ, లేదంటే 4-వీలర్ లేదా ఇన్కమ్ ట్యాక్స్ పేర్, ఇలాగా ఇనెలిజిబుల్ కండిషన్స్లో ఏది ఉన్నా సరే వాళ్ళు మనము ఇనెలిజిబుల్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలా కాకుండా హాస్పిటల్లో ఉన్నట్టయితే హాస్పిటలైజ్డ్, ఇప్పుడు ప్రజెంట్ కోవిడ్ సిచ్యువేషన్లో వేరే డిస్ట్రిక్ట్ వేరే స్టేట్ వెళ్తే అది, లేదు మన సెక్రటేరియట్ కాదంటే పక్క సెక్రటేరియట్ పంపించవచ్చు, డెత్ కేసెస్, డోర్ లాక్స్, ఇలా ఏది ఉన్నా సరే మనం చేయొచ్చు ఫ్రెండ్స్. బట్ ఎలిజిబుల్ ఇనెలిజిబుల్ చేసేటప్పుడు ఒక్కసారి చెక్ చేసుకొని ప్రాపర్ ప్రూఫ్స్ అనేవి తీసుకొని దాని తర్వాత చేయండి ఫ్రెండ్స్, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. సో మనకి ఇక్కడ ట్రాన్స్ఫర్, మైగ్రేషన్ అండ్ పోర్టబిలిటీ ఆప్షన్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్. ఇందులో మనము అప్డేట్ బటన్ మీద క్లిక్ చేసి వాళ్ళది ఇక్కడ ఏ ఆప్షన్ ఉందో, అంటే ఇప్పుడు ఈ అడ్రస్లో లేరు, లేదంటే పోర్టబిలిటీకి ఈ మంత్ పోర్టబిలిటీ అంటే వేరే ఊర్లో ఉండి పోర్టబిలిటీ తీసుకోవాలనుకుంటున్నారు, లేదంటే మైగ్రేట్ అయ్యి వేరే ఊరికి వెళ్ళిపోయారు, లేదా కంప్లీట్గా వెళ్ళిపోయారు, సో మొబైల్ నెంబర్ అప్డేట్ కూడా చేయొచ్చు వాళ్ళు మొబైల్ నెంబర్ రాంగ్ ఉంటే. సో ఈ అప్డేట్స్ అన్నీ చేయొచ్చు మనం. సో ఈ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ దాని గురించి డీటెయిల్గా ఉంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వాలంటీర్ అవైలబిలిటీ, ఇది ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఫ్రెండ్స్. వాలంటీర్ అవైలబిలిటీ ఏంటంటే
కొంతమంది ఈ ఫస్ట్ డే నాడు లీవ్ పెడితే కనుక వాళ్ళ రిమార్క్స్ అనేది ఇక్కడ క్యాప్చర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాలంటీర్స్ కొద్దిగా ఆ పెన్షన్ రోజు మాత్రం ఇటువంటి ఇది లేకుండా చూసుకోండి, లేదంటే ఇక్కడ క్యాప్చర్ చేస్తారు రిమార్క్స్. ఎందుకంటే మీ లాగిన్లో ఆ రోజు పెన్షన్ సేవ్ ఇవ్వలేదంటే ఇక్కడ క్యాప్చర్ రిమార్క్స్ కొట్టి అందులో లీవ్, రిజిగ్నేషన్, ఆబ్సెంట్ వితౌట్ ఇంటిమేషన్ ఇలాగ అన్నీ ఉన్నాయి. సో ఇందులో వాళ్ళు ఏ సెలెక్ట్ చేస్తారో మీరు దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇది ఒకటి చూసుకోండి ఫ్రెండ్స్. ఇది మామూలుగా ఇంకా తెలిసింది అన్పెయిడ్ అమౌంట్, రిలీజ్ అమౌంట్, మనం దాని తర్వాత రెమిటెడ్ అమౌంట్ అంతే సబ్మిట్ చేస్తాము. నార్మల్ ఫీడ్బ్యాక్ అనేది కొత్తగా ఇచ్చారు, మనం ఫీడ్బ్యాక్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇవ్వాలి వాళ్ళకి రేటింగ్ ఏంటి అనేసి. అక్వటెన్స్ మనకి డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్, టోటల్ సెక్రటరీకి సంబంధించిన అక్వటెన్స్ ఫైల్ మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ఆప్షన్ ఇచ్చారు వెల్ఫేర్ లాగిన్లో. సో ఎర్రర్ కోడ్స్ గురించి కూడా కొద్దిగా ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ. సో మనము ఫస్ట్ చేసేటప్పుడు మనము మంత్రా లేదంటే నెక్స్ట్ బయోమెట్రిక్స్ ఒకసారి ఓపెన్ చేసి మనం టెస్ట్ చేసిన తర్వాత ఇంక యాప్లోకి వెళ్తే మనకి ఎటువంటి ప్రాబ్లం రాదు. అదే ఫ్రెండ్స్ ఈ అప్డేట్ అందరు ఒకసారి చూసుకోండి, చాలా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇందులో. సో కొంచెం థ్యాంక్ యూ ఫ్రెండ్స్, అందరూ అప్డేట్ చేసుకోండి.